నా ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి యేసు ప్రభు కేవలము మన పాపములు క్షమించి మనకి విమోచన ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు. మార్కు సువార్త 6:50 చూడండి, వెంటనే ఆయన వారిని పలకరించి, కృంగిపోవద్దు, నిరుత్సాహపడదు, ధైర్యం తెచ్చుకోండి, ఆనందించండి, తుఫానులో ఉన్న ఆనందించండి, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను మీతో పాటు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఆయన సన్నిధితో మన భయాలు పారదల్లి మనకి సమాధాన ఆనందం ఇచ్చేవాడు కూడా యేసే. దేవునికి స్తోత్రం. మనందరి జీవితాల్లో భయంకరమైన తుఫానులు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము ఏదో ఒక శ్రమ శోధన ఎదుర్కొంటూనే ఉంటాము. క్రైస్తవులమైనంత మాత్రాన యేసు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము శ్రమలకి శోధనలకి అతీతులం అయిపోము. ఈ లోకంలో బతికినంత కాలము మనకి ఎన్నో తుఫాన్లు, నిందలు, అవమానాలు ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి. శోధనలు, శ్రమలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవి ఎదురవుతూనే ఉంటాయి. కానీ నా ప్రియదేవుని బిడ్డలారా, మీకు విషయం చెప్పనా, ఎంత శ్రమ ఉన్నా ఆ శ్రమలో దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఒకసారి కరెంటు పోయింది సడన్గా మా బెడ్రూమ్లో. అప్పుడు నా కూతురు బాగా చిన్నది, బయట అంతా కూడా అంధకారంగా ఉంది, రూమ్లో అయితే కటిక చీకటి ఉంది. నా కూతురు వెంటనే కెవ్వుమంది. ఈ లోపల నేను అన్నాను, వెంటనే డాడీ ఇక్కడ ఉన్నాడు, డాడీ ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నేను ఇలా పట్టుకున్నాను. నేను ఎప్పుడైతే దాన్ని ఇలా పట్టుకున్నానో ఆ కెవ్వుమన్నదల్లా ఎంత ఫాస్ట్గా ఏడ్చిందో అంత ఫాస్ట్గా ఆపేసింది ఏడుపు. ఎందుకంటే ఇన్ దిస్ డార్క్నెస్ మై డాడ్ ఈజ్ విత్ మీ, ఈ చీకట్లో నా తండ్రి నాతోటే. నా కంటికి కనిపించడం లేదు కానీ ఐ కెన్ సెన్స్ హిస్ ప్రెసెన్స్. గాఢాంధకార లోయల్లో నేను సంచరించిన నా భయాన్ని పారదోలింది ఏంటో తెలుసా దేవా? నీ సన్నిధి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఇచ్చే రెండో ఆనందము, శాశ్వతమైనది, నిత్యమైనది ఏంటో తెలుసమ్మా? ఆయన సన్నిధి అనే ఆనందం. ఇఫ్ హిస్ ప్రెసెన్స్ ఇస్ విత్ యూ నో మ్యాటర్ హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్, నా ప్రియదేవుని బిడ్డలారా, హార్డ్ టైమ్స్, ఎంత కష్టమైన పరిస్థితులు, కష్టమైన సమయాలు నువ్వు ఎదుర్కొంటున్నా కానీ ఆయన సన్నిధి నీతో ఉంటే నా ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితంలో భయం ఉండదు. దేవునికి స్తోత్రం. పౌలుని శతాధిపతి ముందు కోర్టులో నిలబెట్టారు. పౌలు అక్కడ చెప్తున్నాడు, యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులట పౌలునట చీల్చేయబోయారంట. అప్పుడు చాలా భయంకరమైనటువంటి శోధన, ఆపద పొంచి ఉన్నప్పుడు పౌలుకి ఆ రాత్రి ప్రభు ప్రత్యక్షమై ఏమంటున్నాడు, ధైర్యంగా ఉండు, నేను నీతోటి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ధైర్యంగా ఉండు, నీవు నా విషయమై నువ్వు సాక్ష్యము పలకవలసి ఉంది, నేను నీతోటే ఉన్నాను. నువ్వు శతాధిపతి ముందు నిలబడినప్పుడు నా సన్నిధి నీతోటే ఉంది. నిన్ను ఆపదలు, తుఫాన్లు చుట్టుముట్టినప్పుడు నా సన్నిధి నీతోటే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి జీవితంలో నేను బాధలు, కష్టాలు, శ్రమలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని నాశనం చేయడానికి మీ మీద పడిపోతున్నాయేమో, నా ప్రియదేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి, దేవుని సన్నిధి మీతోటే ఉంది. ఆయన సన్నిధి నీతో ఉంది అని నువ్వు తెలుసుకుంటే నీ భయాలన్నీ పారదోలబడతాయి. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆ తుఫాను ధోనిని ఆవరించిందట. ఆ ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడ అంటున్నాడు తెలుసా ఈ మాట? కొండ మీద కాదు, తుఫాన్లో నిలబడి అంటున్నాడు. ఈ తుఫానుని నేను అణిచివేస్తున్నాను కాబట్టి ధైర్యం తెచ్చుకోండి అని అనలే, నేను ఇక్కడే ఉన్నాను, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. మీరు కావాలంటే సరిగ్గా చదవండి వాక్యాన్ని. నేను రెండు క్షణాలలో ఈ శ్రమను నీ దగ్గర నేను తీసేస్తున్నాను, ఈ తుఫానుని నేను అణిచివేస్తున్నాను కాబట్టి భయపడద్దు అని అనలే. ఆ శ్రమ ఉంటుందో పోతుందో ఎప్పుడు పోతుందో అది ప్రభు చిత్తము, కానీ ఆ శ్రమలో ప్రభు నాతో ఉన్నాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవుని ఏ ఇబ్బంది, ఏ శ్రమ ఎందుకు కృంగదీయలేదో తెలుసా? క్రైస్తవునికి ఉన్న ఆనందం ఏంటో తెలుసా? 1, నా ప్రభు నా పాపాలను క్షమించాడు, నేను నరకానికి పోను. 2, నా ప్రభు నాతోటే ఉన్నాడు, ఈ శ్రమలు శోధనలు నన్ను చంపివేయలేవు. అవి మనల్ని బాధ పెట్టగలవేమో కానీ మనల్ని చంపేయలేవు. శ్రమలు మనల్ని ఏం చేయలేవు, నాశనం చేయలేవు.
శ్రమలు పకారం శ్రమలే హారం శ్రమలాత్మకు శృంగారం. నా ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు దేవుని బిడలనట చంపేలేవట, నాశనం చేయలేవట. దేవుని సన్నిధి వారితో ఉన్నప్పుడు ఆ శ్రమలే వారికి ఉపకారము, వారికి హారము, వారి ఆత్మకు శృంగారం అయిపోతాయంట. దేవునికి స్తోత్రం. ఫెలిక్స్ మెండల్సన్ అని చెప్పి ఒక ఫేమస్ పియానో ప్లేయర్ ఒకరోజు యూరోప్లో ఉన్న ఒక కెథడ్రల్కి వెళ్ళాడట మధ్యాహ్నం వేళ. ఆ కెథడ్రిల్లో ఆ ఆర్గాన్, అది పాతకాలంది, ఆర్గాన్కి పైప్స్ ఉంటాయన్నమాట, అది ప్లే చేస్తే అద్భుతంగా వస్తుంది. ఆ ఫేమస్ పియానో ప్లేయర్ ఆ మధ్యాహ్నం ఆ కెథడ్రిల్లోనికి వెళ్ళినప్పుడు ఆ కెథడ్రిల్లో ఉన్నటువంటి ఆ ఆర్గాన్ ప్లేయర్, ఆ పియానో ప్లేయర్ ప్లే చేస్తున్నాడు. అప్పుడు ఈయన వెళ్ళడిగాడంట, నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వా. అప్పుడప్పుడు చిన్నప్పుడు అడుగుతూ ఉంటారు, వీడికి సైకిల్ లేనప్పుడు పక్కింటోడు సైకిల్ కొనుక్కున్నాడు అనుకోండి, అప్పుడు వెళ్ళి ఒకసారి తొక్కుతాండ్రా నీ సైకిల్ అన్నట్లుగా ఈయన అడిగాడు అన్నమాట. ఇంత గొప్ప ఆర్గన్ మా దగ్గర లేదు, ఈ కెథడ్రల్లో ఉంది, ఒకసారి మీ ఆర్గన్ ఇస్తావా ప్లే చేస్తానా అని అంటే, ఆర్గనా ఇది మా చచ్చుది, ఇది ఏంటనుకున్నా, దీని మీద చెయ్యాలంటే ఎంత ఎంత గొప్పోడై ఉండాలి, ఈ ఆర్గన్ చూసావు ఒకసారి, దాని పైపులు చూడు ఒకసారి, అద్భుతంగా వస్తుంది, దీని మీద చేయేస్తావా, అందరికి ఇవ్వరండి ఇది, అందులో బయట వాళ్ళకి అసలా ఇవ్వమండి, ఇది నేనే ప్లే చేస్తుంది అని అంటే, చాలాసేపు మాట్లాడి మాట్లాడి ఒప్పించి ఆఖరికి ఒక్కసారయ్యా రెండే రెండు నిమిషాలు ప్లే చేసి వెళ్ళిపోతానయ్యా అని అంటే, ఇంత బతుకులాడుతున్నాడు గంట నుంచి అని ఇచ్చాడంట. ఈజ్ అ వరల్డ్ ఫేమస్ పియానిస్ట్ అని తెలియక తనకి తన ఆర్గన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎప్పుడైతే ఇచ్చాడో అద్భుతంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ, బయట ఉన్న వాళ్ళందరూ వచ్చేసారంట కెథడ్రల్లోకి, ఎవడరా లోపల ప్లే చేస్తుందని చెప్పి చూడడానికి. అందరూ మంత్రముగ్ధులై ఒక గంట ఆయన వాయిస్తుంటే అలా ఉండిపోయారట కలమట నీళ్ళు పెట్టుకుంటా. లాస్ట్లో అడిగాంట, నువ్వెవరు, నీ పేరేంటి అని అడిగాంట. నా పేరు ఫెలిక్స్ మెండల్సన్ అని అంటే, గురువుగారు అని కాళ్ళ మీద పడిపోయాడంట, మీ ముందు మేము ఎంత అండి, మీరెవరో తెలియక మీ చేతుల్లో నేను ఈ ఆర్గాన్ పెట్టడానికి సంకోచించానండి. చాలామంది దేవుని బిడలు కూడా, చాలామంది ఈ దినాల్లో యేసు ప్రభు ఎవరో తెలియక వారి జీవితాలు ఆయన చేతుల్లో పెట్టడానికి, ఆ తుఫాన్లో ఆయన సన్నిధిని వారి జీవితంలోనికి ఆహ్వానించడానికి సంకోచిస్తూ ఉంటారు. ఒక్కసారి ఇచ్చి చూడు, ఆ శ్రమల్లో నీ జీవితాన్ని ఎలా మోగిస్తాడో చూడు, ఆ శ్రమల్లో నీ జీవితాన్ని ఎలా ఆనంద రాగాలతోటి నింపేస్తాడో చూడు. ఇది లోకానికి అసాధ్యం, కానీ యేసయ్య కన్నీ అది శ్రమ కాలము, అది వేదన కాలము, కానీ నీ జీవితం యేసయ్య చేతుల్లో పెడితే ఆనంద రాగాలతోటి నిండిపోయే కాలము కింద చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ శ్రమ కాలంలోనే నీతోటి శక్తి కలిగిన కార్యాలు చేస్తాడు. పౌలు మూడంతులు కొత్త నిబంధన రాశాడు. ఆ మూడంతుల్లో మూడంతులు ఎక్కడి నుంచి రాశాడో తెలుసా? చెరసాల నుంచి రాశాడు, ఆ శ్రమకాలంలో రాశాడు. దేవుని సన్నిధి తనతో ఉందేమో, సంఖ్యలు వేయబడిన చేతులతోటి సువార్త పత్రికలు రాస్తే 2000 సంవత్సరాల తర్వాత ఇంకా మనం చదువుకుంటున్నాం దాన్ని. దేవునికి స్తోత్రం. నా ప్రియదేవుని, దేవుని సన్నిధి నీతో ఉంటే ఆ ఆనందము, ఆ శ్రమలు కానీ ఆ శోధనలు కానీ చంపివేయలేవు, అపహరించలేవు, దొంగిలించలేవు.